हाय हेलो नमस्ते वेलकम टू श्रीनिवास मिक्स चैनल। ఈ రోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డే సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా ఇండియన్ హిస్టరీ సంబంధించినటువంటి క్లాస్ 2 అనేది డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరి వన్ అండ్ ప్లీజ్ ఇట్ లవ్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. ఆర్ఆర్ని మనం ప్రీవియస్ క్లాస్లో 25 బిట్స్ దాకా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ సెయింట్ జార్జ్ కోర్ట్ అనేది ఎక్కడుంది మనకు, మద్రాసులో ఉండడం జరిగింది. దీన్ని ఎప్పుడు నిర్మించడం జరిగింది, 1641లో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ అనేది డిస్కస్ చేద్దాం, 26వ పాయింట్ కాంచి. సో క్రీస్తు శకం 1639లో ఫ్రాన్సిస్ డే అనేటటువంటి ఆంగ్ల ఉద్యోగి ఎవరి దగ్గర నుంచి మద్రాసును అద్దెకు తీసుకోవడం జరిగింది. సో మద్రాసు మనకు ఎక్కడ ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి చెన్నైనే మనం మద్రాసుగా పిలవడం జరుగుతుంది. మద్రాసుని అద్దెకు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఫ్రాన్సిస్ డే ఎవరి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది, చంద్రగిరి పాలకుడు అయినటువంటి శ్రీరంగరాయల దగ్గర నుంచి ఈ యొక్క మద్రాసుని అద్దెకు తీసుకోవడం జరిగింది. 1639లో అద్దెకు తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ 2 ఇయర్స్కి వీళ్ళు అక్కడ సెయింట్ జార్జ్ కోటని కట్టడం జరిగింది. ఎవరు కట్టడం జరిగింది, ఆంగ్లేయులు కట్టడం జరిగింది. సో ఒకే క్వశ్చన్ని మనకు రిపీట్ రిపీట్ ఎన్ని రకాలుగైనా మనం క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు, కాబట్టి ప్రతి పాయింట్ని మనం క్లియర్గా ఐడెంటిఫై అయి ఉండాలి. అండ్ నెక్స్ట్, పోర్చుగీస్ వారు బొంబాయిని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ముంబైని ఎవరికి ఆరణంగా ఇవ్వడం జరిగింది. సో ఎవరికి ఇవ్వడం జరిగింది, 2వ చార్లెస్కి. ఎప్పుడు, 1661లో. సో భారతదేశానికి వచ్చినటువంటి మొదటి ఐరోపా వారు పోర్చుగీస్ వారే. ఏ ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది, బొంబాయి ప్రాంతాన్ని ఎవరికి ఇవ్వడం జరిగింది, 2వ చార్లెస్కి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్, 1687లో సూరత్కి బదులుగా ఏది ఇంగ్లీష్ వారి వర్తక కేంద్రం అయింది అంటే బొంబాయి అవ్వడం జరిగింది. సో బొంబాయి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ముంబై అనేది సూరత్ ఫస్ట్ వీళ్ళు ఎంటర్ అయినప్పుడు వీళ్ళ యొక్క ప్రముఖ వర్తక కేంద్రం అయినటువంటి సూరత్కి బదులుగా వీళ్ళు బొంబాయిని ఎంచుకోవడం జరిగింది. సో బొంబాయి నుంచి కూడా మనకు తీర ప్రాంతం ఉంది, అదేవిధంగా షిప్పింగ్ ఉంది, కాబట్టి అక్కడి నుంచి వీళ్ళు మేజర్గా ఇంగ్లీష్ వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళు వర్తక వ్యాపారం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ వాళ్ళకు కూడా వేరే వాళ్ళతోటి గొడవలు అయితే అవ్వడం జరిగింది. అయితే ఫ్రెంచ్ వాళ్ళు మనకు భారతదేశంలో చిట్టచివరి వచ్చినటువంటి క్యాండిడేట్స్, అండ్ దాంతోపాటు మనకు డచ్ వాళ్ళు ఉన్నారు కదా, సో ఆ డచ్ వాళ్ళకు కూడా సూరత్ అనేది ఒక వర్తక కేంద్రం అవ్వడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి బొంబాయిలో మనకు మెయిన్ సెంటర్ ఉండాలని ముంబైకి వీళ్ళు మార్చుకోవడం జరిగింది, వాళ్ళ యొక్క మెయిన్ వర్తక కేంద్రాన్ని. తర్వాత కలకత్తాలోని సెయింట్ విలియం కోట, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సెయింట్ విలియం కోట ఎక్కడ ఉందంటే కలకత్తాలో, సెయింట్ జార్జ్ కోట ఎక్కడ ఉందంటే ముంబైలో ఉండడం జరిగింది. ఎందుకు ఈ కోటల గురించి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, గ్యారంటీ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అనేది ఈ కోటల నుంచి రావడం జరుగుతుంది. అయితే మీ అదృష్టం బాగుంటే మీ షిఫ్ట్లోనే వస్తుంది ఆ క్వశ్చన్ అనేది. అండ్ ఆంగ్లేయులు ఎప్పుడు కట్టడం జరిగింది, 1699లో, అంటే నెక్స్ట్ ఇయర్ అయితే మనకు 1700, అంటే మన యొక్క 17th సెంచరీ యొక్క లాస్ట్ ఇయర్లో ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. ఈ యొక్క కోట అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, సెయింట్ విలియం కోటని కలకత్తాలో ఆంగ్లేయులు. అండ్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు మనకు స్థాపితమైంది, 1664లో స్థాపితమైంది. అదేవిధంగా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించినటువంటి క్యాండిడేట్ కోల్బర్ట్, 16వ లూయీ మంత్రి అయినటువంటి కోల్బర్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే దాన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ 1664లో వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎవరి దగ్గర నుంచి ఫర్మానా పొందిరంటే ఔరంగజేబ్ దగ్గర నుంచి పొందడం జరిగింది. సో ఔరంగజేబ్ సంబంధించినటువంటి డేటా అండి మనకు ఇండియన్ హిస్టరీలో, మన యొక్క మధ్యయుగ భారతదేశ చరిత్రలో చాలా చాలా కీ రోల్ మెయింటైన్ చేసినటువంటి క్యాండిడేట్స్, ఔరంగజేబ్ కానీ అక్బర్ కానీ వీళ్ళకి సంబంధించినటువంటి డేటా అనేది మనం మధ్యయుగ భారతదేశ చరిత్రలో డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ మనం మొత్తం కూడా ఆధునిక భారతదేశ చరిత్ర పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసుకున్నాం, కాబట్టి రాజుల గురించి ఎక్కువ ఇంపార్టెంట్ కాకుండా ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి మెయిన్ మెయిన్ పాయింట్స్ అయినా మనం డిస్కస్ చేద్దాం. సో 1664లో యొక్క సంస్థ అనేది ఏర్పడ్డది. ఏర్పడ్డ తర్వాత 2 ఇయర్స్కి ఔరంగజేబ్ దగ్గర నుంచి కోల్బర్ట్ ఇతని దగ్గర నుంచి ఆ యొక్క ఫర్మానాన్ని పొందడం జరిగింది. అదేవిధంగా భారతదేశానికి వచ్చినటువంటి చిట్ట చివరి ఐరోపా వాళ్ళు ఎవరు అంటే ఫ్రెంచ్ వారే. అదేవిధంగా భారతదేశంలో ఫ్రెంచ్ వారు మొట్టమొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది, 1669లో. ఇది పూరత్ కాదు ఫ్రెండ్స్, ఇది సూరత్, సూరత్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ఫ్రెంచ్ వలసలకు ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందంటే వీళ్ళ వలసలకు ప్రధాన కేంద్రంగా పాండిచేరిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ 3వ కోట పోర్ట్ లూయీ కోట, అయితే ఇది మనకు ఫ్రెంచ్ వాళ్ళకు సంబంధించినటువంటి కోట, ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కోటల్లో మనకు ఇది పోర్ట్ లూయీ కోట. అయితే మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నటువంటి కోటలు 3 కోటలు రావడం జరిగింది. సో సెయింట్ జార్జ్ కోట, సెయింట్ విలియం కోట, పోర్ట్ లూయీ కోట, ఇది ఎక్కడ ఉంది దీనికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం, ఇది ఎక్కడ ఉంది ఎక్కడ కట్టిరు అనేది కూడా. అండ్ ఫ్రెంచ్ గవర్నర్లో మనకు మెయిన్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు మేజర్గా 4 క్యాండిడేట్స్ ఉంటారు. సో ఫ్రెంచ్ అంటే ఫ్రాన్సిస్ మార్టిన్, లెనాయర్, డ్యూమాస్, అదేవిధంగా డూప్లే. సో డూప్లే పేరే మనం చాలాసార్లు వినే ఉంటాం. అయితే ఒక ఫ్రాన్సిస్ మార్టిన్ అనే పర్సన్ మనకు స్టార్టింగ్లో రావడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి మంత్రి వచ్చేసి కోల్బర్ట్. అండ్ డూప్లే ఎవరు అంటే మన యొక్క ఫ్రెంచ్ డైరెక్టర్ యొక్క కుమారుడు.
సో ఇతను మళ్ళీ దాని తర్వాత ఇతను పరిపాలన తీసుకోవడం జరిగింది. అండ్ ఇండియన్ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్లయితే మన యొక్క భారతదేశం యొక్క తీరాలకి పేర్లు ఉంటాయి. అంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ తీరానికి మనం ఏమని పేరు పెట్టుకున్నాం అంటే సర్కార్ తీరం అని పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు కోరమండల్ తీరం ఉంటుంది, మలబార్ తీరం ఉంటుంది. ఈ విధంగా కోరమండల్ తీరానికి ఐరోపా వాళ్ళు పెట్టిన పేరేంటిది కర్ణాటక. అండ్ మొదటి కర్ణాటక యుద్ధం ఎవరెవరికి జరిగింది? ఈ యొక్క కర్ణాటక యుద్ధాలు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు మేజర్గా ఈ యొక్క కర్ణాటక యుద్ధాలు మూడు కర్ణాటక యుద్ధాలు ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మూడు కర్ణాటక యుద్ధాలు, ఈ యొక్క యుద్ధాలని మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి ఇంటర్లింకింగ్ ఉంటుంది. యుద్ధాలు కనుక మనం పాయింట్అవుట్ తీసుకున్నట్లయితే మనకు దీంట్లో సందులు కూడా ఉండడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్లో ఎక్కువసార్లు ఈ సందుల గురించి అడగడం జరిగింది. సో ఆక్సులా చాపెల్ సంధి అనేది ఎవరెవరికి మధ్య జరిగింది? సో ఆక్సులా చాపెల్ సంధి అనేది ఎవరెవరికి మధ్య జరిగింది? ఫ్రెంచ్కి, అదేవిధంగా ఆంగ్లేయులకు మధ్య జరిగినటువంటి మొదటి కర్ణాటక యుద్ధంలో. ఈ విధంగా మనకు అది రావడం జరుగుతుంది. అండ్ యుద్ధానికి కూడా పేర్లు ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఇండియన్ హిస్టరీలో ఎక్కువగా యుద్ధాల గురించి కానీ, లేదా సంవత్సరాల గురించి కానీ, లేదా ఏదైనా ఒక ఇన్సిడెంట్ కానీ, లేదా కట్టడం గురించి ఎక్కువగా అడుగుతుంటారు. సో దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కోటలు ఉంటాయి. కాబట్టి మొదటి కర్ణాటక యుద్ధం ఎవరెవరికి ఎప్పుడు జరిగిందంటే ఆంగ్లేయులకు, ఫ్రెంచ్ వారికి. మొత్తం మీద మూడు కర్ణాటక యుద్ధాలు జరిగాయి. దాంట్లో మనకు ఫస్ట్ జరిగినటువంటి యుద్ధం 1796 నుంచి, అండ్ ఇది స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది, ఇది 1744 నుంచి 48 దాకా జరిగింది. సో బుక్స్లో అక్కడక్కడ చిన్న చిన్న ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటాయి, మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో మొదటి కర్ణాటక యుద్ధం 1744 నుంచి 48 మధ్య ఆంగ్లేయులకు, ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య జరిగింది. అయితే అప్పుడు కర్ణాటక నవాబ్ ఎవరంటే అన్వరుద్దీన్. సో అన్వరుద్దీన్ దగ్గర వీళ్ళిద్దరు కూడా గొడవపడడం జరిగింది, యుద్ధం కూడా చేయడం జరిగింది. ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లే కర్ణాటక నవాబ్ సైన్యాన్ని ఏ యుద్ధంలో ఓడించాడంటే అడయారు యుద్ధం కానీ, లేదా అటమారు యుద్ధం కానీ, శాంతం యుద్ధం కానీ, లేదా అడయారు యుద్ధం కానీ అనడం జరుగుతుంది. సో అటమారన్న అడయారన్న రెండు ఒకటే. సో శాంతం యుద్ధం కానీ లేదా అడయారు యుద్ధం అని అనడం జరుగుతుంది. మేజర్గా అడయారు అంటారు. సో అడయారు యుద్ధం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 1746 జరిగింది. అండ్ మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు ఎట్లా ఆగిందంటే ఆక్సులా చాపెల్ సంధి వల్ల 1748 ఈ యొక్క యుద్ధం ఆగిపోయింది. సో మేజర్గా ఓడించిన తర్వాత మళ్ళీ దాన్ని 2 ఇయర్స్ దాని అట్లనే ఇంటర్లింకింగ్ మనకు బ్యాక్గ్రౌండ్ జరిగిపోయింది. అండ్ నెక్స్ట్ రెండో కర్ణాటక యుద్ధం. సో రెండో కర్ణాటక యుద్ధం మళ్ళీ మనకు ఆంగ్లేయులకు, ఫ్రెంచ్ వాళ్ళకే జరిగింది. దక్కన్ వారసత్వ తగాదాలనే రావడం వల్ల, సో ఈ యొక్క వారసత్వ తగాదాలు కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇప్పటితోటి ఈ యొక్క మూడు కర్ణాటక యుద్ధాలు, తర్వాత ఈ యొక్క మూడు కర్ణాటక యుద్ధాలకు సంబంధించినటువంటి మెయిన్ డేటానే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, అది మీరు అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. 1749 నుంచి 56 మధ్య, ఇది 54 కాదు, ఇది 56 మధ్య జరిగింది. సో 1749 నుంచి 56 మధ్యలో రెండో కర్ణాటక యుద్ధం అనేది జరిగింది. సో దీంట్లో ఫ్రెంచ్ వారు ఎవరి పక్షాన ఉన్నారంటే ముజాఫర్ జంగ్, అదేవిధంగా చందా సాహెబ్ పక్కన ఉండడం జరిగింది. అయితే ఆంగ్లేయులు వచ్చేసి మనకు నాజర్ జంగ్, అదేవిధంగా మహమ్మద్ అలీ, వీళ్ళిద్దరు కూడా మనకు మొత్తం కూడా ఫ్యామిలీ రిలేటివ్స్ వీళ్ళంతా కూడా. సో దీంట్లో వీళ్ళిద్దరి మధ్య గొడవ రావడం వల్ల ఒకళ్ళు ఒక పక్షం, ఆంగ్లేయులు మరో పక్షాన్ని చేరడం జరిగింది. వీళ్ళిద్దరి యొక్క గొడవలు అనేది వీళ్ళు రాజకీయ గొడవ లెక్క వీళ్ళు మార్చడం జరిగింది, ఫ్రెంచ్ అండ్ ఆంగ్లేయులు. సో ఈ విధంగా మనకు మొత్తం జరిగింది. అయితే ఈ యొక్క రెండో కర్ణాటక యుద్ధంలో కూడా ఫ్రెంచ్ గవర్నర్ వచ్చేసి డూప్లే, అదేవిధంగా ఇంగ్లీష్ గవర్నర్లు వచ్చేసి మనకు ప్లాయర్ అండ్ సాండర్స్. అదేవిధంగా ఈ యొక్క మొదటి కర్ణాటక యుద్ధ ఫలితం ఏంటిదంటే భారతీయ సైనిక బలహీనత బహిర్గతమైంది. ఎందుకనంటే మన దగ్గర ఉన్నటువంటి సాంప్రదాయకమైనటువంటి కత్తులు కానీ బల్లెలు కానీ మన వాళ్ళు ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా రెండో కర్ణాటక యుద్ధం సంబంధించినటువంటి డేటాలోకి వెళ్దాం. సో రెండో కర్ణాటక యుద్ధం సంబంధించినటువంటి ఫలితం ఏంటిదంటే దక్కన్లో ఆంగ్లేయుల యొక్క ప్రాబల్యం వృద్ధి చెందింది, ఫ్రెంచ్ ప్రాబల్యం క్షీణించింది. ఎందుకంటే ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ ఫస్ట్ ఫ్రెంచ్ వాళ్ళు గెలిచారు, తర్వాత ఆంగ్లేయులు గెలవడం జరిగింది. అందువల్ల ఫైనల్గా మనకు ఆంగ్లేయుల యొక్క ప్రాబల్యం పెరిగింది. అండ్ నెక్స్ట్ మూడవ కర్ణాటక యుద్ధం. సో ఈ యొక్క మూడవ కర్ణాటక యుద్ధం అనేది మనకు 1756. సో 1756 మనకి ఇమ్మటే ఈ యొక్క మూడవ కర్ణాటక యుద్ధం స్టార్ట్ అయింది. రెండోది ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క సంధి కానీ అది ఎంత కూడా ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు, అందుకే 1763 దాకా జరిగింది. అండ్ దీన్ని సప్తవర్ష సంగ్రామం అనడం జరుగుతుంది. సప్త అంటే 7, వర్ష అంటే సంవత్సరాలు. సో 7 సంవత్సరాల పాటు జరిగినటువంటి యుద్ధాన్ని మనం సప్తవర్ష సంగ్రామం అనడం జరుగుతుంది. దీన్నే మనం మూడవ కర్ణాటక యుద్ధం కూడా అనడం జరుగుతుంది. సో దీంట్లో మనకు ఎగ్జాక్ట్లీ 7 ఇయర్స్ జరిగింది ఈ యొక్క ఉద్యమం అనేది. సో మూడవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ గవర్నర్ ఎవరంటే మనకు కౌంట్ జీ అలీ, అదేవిధంగా రాబర్ట్ క్లైవ్ వచ్చేసి ఇంగ్లీష్ యొక్క గవర్నర్. అదేవిధంగా ఈ యొక్క యుద్ధం ఫలితం వచ్చేసి మనకు ఆంగ్లరాజ్య స్థాపన అనేది ఏర్పడింది, ఫ్రెంచ్ అనేది పరాజయం పొందింది. అండ్ దాంతోపాటు 1760 జరిగినటువంటి వందవాసి యుద్ధం చాలా చాలా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ దీనికి. ఇప్పటివరకు రైల్వేస్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ కానీ, అదేవిధంగా ఎస్ఎస్సి కానీ, మీరు ఇంకేదైనా కూడా సెంట్రల్ వెల్ తీసుకున్నట్లయితే వందవాసి యుద్ధం చాలాసార్లు వచ్చింది. ఈ యొక్క వందవాసి యుద్ధం ఎవరెవరికి జరిగింది, ఎవరు గెలిచిరు, అదేవిధంగా దాని యొక్క టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
1760లో జరిగినటువంటి వంద వాసి యుద్ధంలో మనకు ఫ్రెంచ్కి ఆంగ్లేయులకు మధ్య జరిగింది, ఆంగ్లేయులు గెలవడం జరిగింది. ఇక్కడతోటి మన యొక్క మెయిన్ డేటాను పక్క పెట్టదాం. ఇప్పుడు మనం ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధానికి సంబంధించినటువంటి మొదటి కర్ణాటక యుద్ధం అసలు ఎందుకు జరిగింది, దీనికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్డ్గా కర్ణాటక యుద్ధాలు, మూడు కర్ణాటక యుద్ధాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కర్ణాటక యుద్ధం, రెండో కర్ణాటక యుద్ధం, మూడో కర్ణాటక యుద్ధంలో మనకు ఫస్ట్ కర్ణాటక యుద్ధం భారతదేశంలో ఉన్నటువంటి ఫ్రెంచ్ ఆంగ్లేయులకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. రెండో కర్ణాటక యుద్ధం అనేది వీళ్ళ ఇద్దరికి సంబంధించింది కాదు, రెండు రాజ్యాలలో వారసత్వ పోరుల వల్ల వచ్చింది. అదేవిధంగా మూడోది కూడా వేరే దేశంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని వీళ్ళిద్దరు ఇన్స్పైర్గా తీసుకొని ఇక్కడ మన భారతదేశంలో యుద్ధం చేసుకోవడం జరిగింది తప్ప వీళ్ళిద్దరి మధ్య మనకు ఎలాంటి డైరెక్ట్గా అటాచ్మెంట్ అయితే లేదు, అదేవిధంగా డైరెక్ట్ అటాక్ కూడా లేదు అనేది ఫస్ట్ మనం గమనించాలి. సో ఫస్ట్ యుద్ధం అసలు ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అనేవి మనకు జరిగాయి కాబట్టి సో ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో అసలు ఫస్ట్ కర్ణాటక యుద్ధం అనేది మనకు 1744లో స్టార్ట్ అయింది. అప్పుడు మనకు ఐరోపాలో ఆస్ట్రియా అదేవిధంగా పర్షియా దేశాల మధ్య వారసత్వ యుద్ధం అనేది స్టార్ట్ అయింది. అయితే ఆస్ట్రియా అనేటటువంటి దేశానికి బ్రిటిష్ వాళ్ళు అంటే ఆంగ్లేయులు, అదేవిధంగా ఫ్రెంచ్ వారేమో ప్రష్యాకి మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఆంగ్లేయులు ఆస్ట్రియాకి, ఫ్రెంచ్ వారు ప్రష్యాకి. సో ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, అదేవిధంగా ప్రాపర్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ కర్ణాటక యుద్ధం అనేది మనకు ఫస్ట్ ఐరోపాలో స్టార్ట్ అయింది. తర్వాత అక్కడ దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని మన వాళ్ళు అక్కడ కొట్లాడుకుంటున్నప్పుడు మన పక్కనే ఉన్నటువంటి ఆంగ్లేయుల పైన మనం ఎందుకు దాడి చేయకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లే ఏం చేసిందంటే భారతదేశంలో ఆంగ్లేయుల యొక్క మెయిన్ స్థావరాలలో మద్రాసు ఒకటి, ఎందుకంటే వాళ్ళు అక్కడనే సెయింట్ జార్జ్ కోట కట్టుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క మద్రాసును ఆక్రమించేస్తే ఆంగ్లేయుల యొక్క బలం అనేది తగ్గిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లే ఏం చేసిందంటే వాళ్ళపైన అటాక్ చేయడం జరిగింది. అయితే ఆంగ్లేయులు ఏం చేశారంటే వెంటనే అప్పుడు మనకు ఇప్పుడు యొక్క మద్రాసు సంబంధించినటువంటి మెయిన్ డేటా అంతా కూడా కర్ణాటక దగ్గర ఉండేది. సో కర్ణాటక నవాబు అయినటువంటి అన్వరుద్ధుని రీచ్ అవ్వడం జరిగింది, ఎందుకంటే అన్వరుద్ధునే వీళ్ళకు పరిపాలన చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వీళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి డేటాకి. సో అన్వరుద్ధుని ఆశ్రయించగానే అన్వరుద్ధుని ఏం చేసిందంటే తన సైన్యాలని యుద్ధానికి పంపించడం జరిగింది. ఎవరిపైన అంటే ఫ్రెంచ్ వాళ్ళకి వ్యతిరేకంగా. సో ఫ్రెంచ్ వాళ్ళపైన యుద్ధం చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఆంగ్లేయులు పాల్గొనలేదు ఈ యొక్క యుద్ధంలో. మనకు ఒక రాజుకి ఫ్రెంచ్ వాళ్ళకు జరిగినటువంటి యుద్ధం, ఆంగ్లేయులు వచ్చి రాజు పెరను కూరగా రాజు యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ యొక్క యుద్ధాన్ని మనం అడయారు యుద్ధం అనడం జరుగుతుంది. సో దీంట్లో ఏం చేసిందంటే డూప్లే దగ్గర ఉన్నటువంటి అధునాయతన ఆయుధాలతోటి మన దగ్గర ఉన్నటువంటి సాంప్రదాయ ఆయుధాలు వాళ్ళని ఏం చేయలేకపోవడం వల్ల డూప్లే అన్వరుద్ధుని ఓడించడం జరిగింది. సో ఓడించిన తర్వాత తొలిసారి యూరోపియన్ సేనలు ఒక భారతీయ రాజును ఓడించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఒక భారతీయ రాజును ఓడించినటువంటి ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే ఈ యొక్క 1744లో. సో మనం ఇంకా చరిత్ర డీప్గా వెళ్ళిపోతే మనకు రీసెంట్గా వచ్చినటువంటి కొంత డేటా అనేది దీనికంటే ఇంకా చాలా ముందరనే ఉంటుంది. బట్ మనకి ఇప్పటివరకు బయటపడేటువంటి పురాతన తవ్వకాలలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం కన్సిడర్లోకి తీసుకోవాలి కాబట్టి ఎగ్జామ్లో కూడా వీటి గురించి వస్తాయి. కాబట్టి ఒక భారతీయ రాజును ఓడించినటువంటి మొదటి యుద్ధం వచ్చేసి కర్ణాటక యుద్ధం. అండ్ దీంతోపాటు ఈ యొక్క యుద్ధంలో మనకు ఫ్రెంచ్ వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత ఎక్స్లా చాపెల్ అనేటటువంటి సంధి వల్ల ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అనేది మనకు ఐరోపాలో ముగిసిపోయింది. సో ఎక్స్లా చాపెల్ సంధి మన భారతదేశానికి సంబంధించింది కాదు, ఎక్స్లా చాపెల్ సంధి అనేది మనకు ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అనేది క్లోజ్ అవ్వడానికి మనకు ఐరోపా దేశంలో జరిగిపోయింది, ఐరోపా ఖండంలో. అక్కడ అయిపోయిన తర్వాత ఆ యొక్క సంధి ప్రకారం మద్రాసుని ఆంగ్లేయులకు తిరిగి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడతో యొక్క మొదటి కర్ణాటక యుద్ధం కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే మనకు 1749 మనకు కర్ణాటక రాజధాని, ప్రస్తుతం కర్ణాటక రాజధాని బెంగళూరు కాకపోతే మనకు 18వ శతాబ్దంలో కర్ణాటక యొక్క రాజధాని వచ్చేసి ఆర్కాటు. అయితే కర్ణాటక యొక్క రాజ్యం కోసం సో అన్వరుద్దీన్ అదేవిధంగా చందా సాహెబ్ వీళ్ళిద్దరి మధ్య వారసత్వ పోరు రావడం జరిగింది. అంటే నెక్స్ట్ పరిపాలన ఏం చేయాలంటే నేను చేయాలని. సో అన్వరుద్దీన్ కొడుకైనటువంటి క్యాండిడేట్ మహమ్మద్ అలీ. సో మహమ్మద్ అలీ ఆ యొక్క పదవి కోసం చూడడం జరిగింది. అన్వరుద్దీన్ కూడా తను దిగిపోయిన తర్వాత తన యొక్క పదవిని మహమ్మద్ అలీకి ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. అండ్ దీంట్లో మనకు మన యొక్క తెలంగాణ చరిత్ర కూడా దీంట్లో ఇన్బిల్డ్ అవుతుంది. సో రెండో కర్ణాటక యుద్ధాన్ని మనం రెండో నిజాం కర్ణాటక యుద్ధంగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ యొక్క రెండో కర్ణాటక యుద్ధంలో మనకు నిజాం రాజు అయినటువంటి మనకు నిజాం ఉల్ముల్కు 1748లో చనిపోవడం జరిగింది. హైదరాబాద్ రాజ్య స్థాపకుడైనటువంటి ఈ యొక్క నిజాం ఉల్ముల్కు 1748లో చనిపోయిండు. అతను చనిపోయిన తర్వాత ఆ యొక్క రాజ్యం ఏదైతే అతనికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల అతని ఆ యొక్క రాజ్యం కోసం నాజర్ జంగ్, అదేవిధంగా అతని మేనల్లుడైనటువంటి ముజాఫర్ జంగ్ల మధ్య వారసత్వ యుద్ధం అనేది స్టార్ట్ అయిపోయింది. సో రెండో కర్ణాటక యుద్ధం మొత్తం కూడా మనకు వారసత్వ తగాదాలతో ఉంటుంది. ఒకటేం కర్ణాటకది, ఇంకొకటి వచ్చేసి మనకు మన యొక్క తెలంగాణది.
అండ్ దీంట్లో నాజర్ జంగ్ యొక్క బ్రదర్ వచ్చేసి సలాబత్ జంగ్. అయితే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే అన్వరుద్దీన్కి నాజర్ జంగ్కి బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా చందా సాహెబ్ అండ్ ముజాఫర్ జంగ్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి ఫ్రెంచ్ వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా వీళ్ళకు ఫైనల్గా యుద్ధం అయింది అండ్ వీళ్ళు వాళ్ళని చంపేయడం జరిగింది. కుట్రపూరితంగా వాళ్ళు వీళ్ళపైన డైరెక్ట్ అటాక్ చేయడం జరిగింది. సో ఫైనల్గా మనకు ఓవరాల్ డేటా వచ్చేసరికి హైదరాబాద్లో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క ఆధిపత్యం పెరిగిపోయింది. అదేవిధంగా కర్ణాటకలో ఆంగ్లేయులు ఆధిపత్యాన్ని సాగించడం జరిగింది. సో ఈ విధంగా మన యొక్క మెయిన్ డేటా ఉంది. అండ్ మూడవ కర్ణాటక యుద్ధం, మూడవ కర్ణాటక యుద్ధం మనకు 1756 నుంచి 63 దాకా జరిగింది. సో దీంట్లో ఏంటిదంటే ఇది కూడా మన దేశానికి సంబంధించింది కాదు, అమెరికాలో వలసల విషయంలో ఐరోపా వాళ్ళ మధ్య సప్తవర్ష సంగ్రామం జరిగింది. అదే మన యొక్క 7 సంవత్సరాల యుద్ధం. సో దీంట్లో మనకు ఇంగ్లీష్ ఫ్రాన్స్ కూడా చెరవ వైపున పాల్గొనడం జరిగింది. సో దీంట్లో మనకు ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి కౌంటీ లాల్ మద్రాసును ఆక్రమించడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి బుస్సిని పిలిపించడం జరిగింది. ఎక్కడికి? మద్రాసును ఆక్రమించాలని కౌంటీ లాల్ అయినటువంటి ఫ్రెంచ్ గవర్నరు బుస్సీని హైదరాబాద్లో ఉన్నటువంటి బుస్సీని పిలిపించుకోవడం వల్ల, ఇప్పుడు హైదరాబాద్లో బుస్సీ లేకపోవడం వల్ల బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఆంగ్లేయులు ఉంటారో వాళ్ళు హైదరాబాద్కు వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి సలాబాద్ జంగ్ని సంధి చేసుకోవడం జరిగింది. తర్వాత వందవాసి యుద్ధంలో మనకు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి వందవాసి యుద్ధంలో ఇంగ్లీష్ సేనాని సర్ ఐవర్ కూటే కౌంటీ లాలీని మనకు బంధించి ఓడించి బంధించడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకు ఐరోపా ఖండంలో జరుగుతున్నటువంటి యొక్క ప్యారిస్ సంధితోటి సప్తవర్ష సంగ్రామం కంప్లీట్ అయిపోయింది. ఆ యొక్క సంధి ప్రకారం ఏంటంటే అక్కడ ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఇక్కడ వర్తిస్తాయి కాబట్టి, అండ్ మూడవ కర్ణాటక యుద్ధం కూడా ముగిసిపోవడం జరిగింది. అండ్ కౌంటీ లాలీని బంధించడం జరిగింది కాబట్టి అతను కూడా విడిచిపెట్టడం జరిగింది. ఈ విధంగా మనకు ఫైనల్ యొక్క మూడు కర్ణాటక యుద్ధాలు జరగడం వల్ల ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళ యొక్క వైభవాన్ని కోల్పోయారు. అదేవిధంగా వాళ్ళు కేవలం పాండిచ్చేరిలో మాత్రం ఉండడం జరిగింది. అండ్ ఆంగ్లేయులు మాత్రం వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. సో ఈ విధంగా మన యొక్క మూడు కర్ణాటక యుద్ధాల గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం మరికొందరు ఇంపార్టెంట్ డేటాతో కలుద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటాతో కలుద్దాం. అప్రోచ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.